అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వరుస ఓటముల తర్వాత ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రక్షాళనకు సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయినప్పటికీ ఎంపీ ఎన్నికల్లో కొన్ని సీట్లను గెలవడం ద్వారా తిరిగి పుంజుకుంటామని భావించిన ఆ పార్టీ కార్యకర్తలు నాయకులకు నిరాశ ఎదురైంది. మరోవైపు అత్యధిక స్థానాల్లో క్రాస్ ఓటింగ్ చేయడం ద్వారా గులాబీ పార్టీ 8 సీట్లలో గెలవటానికి కమలానికి దోహదపడిందనే అపవాదను మూటగట్టుకుంది. ఇలాంటి వైఫల్యాలన్నింటి నుంచి గట్టెక్కాలని భావించారో ఏమో గాని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించారు. ఇందులో భాగంగా కొంతకాలం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తాను ఇప్పుడు ఆ బాధ్యత నుంచి తప్పుకొని వేరే వారికి ఆ పదవిని అప్పగిస్తే ఎలా ఉంటుందని యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో గౌరవ అధ్యక్షుడి స్థానంలో అన్ని తానై వెనుకుండి పార్టీని నడిపించాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు మాజీ సీఎం తనకు అత్యంత సన్నిహితులు సీనియర్లతో సమాలోచనలు జరుపుతున్నట్లు వినికిడి. అయితే కారు పార్టీ అధ్యక్షుడి స్థానాన్ని ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి హరీష్ రావుకు అప్పగిస్తే ఎలా ఉంటుందంటూ కేసీఆర్ పలువురిని అడిగినట్లు తెలిసింది. తెలంగాణ ఉద్యమంతో పాటు ప్రభుత్వంలో కూడా కీలక బాధ్యతలు నిర్వహించిన హరీష్కు బీఆర్ఎస్లో మాస్ పల్స్ తెలిసిన నాయకుడిగా పేరుంది. ఒకవేళ పార్టీ పగ్గాలు అప్పజెబితే దళిత సామాజిక వర్గానికి చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్న ఆయన ఆ మాటను నిలబెట్టుకోలేదన్న అపవాదం కూడా ఉంది. ఈ క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్నే అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే ఉభయ తారకంగా ఉంటుందనే చర్చ కూడా కారు పార్టీలో జోరందుకుంది. ఈ విషయంపై కూడా కేసీఆర్ దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇలా ముందుకెళితే గతంలో ఉన్న మచ్చను పోగొట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను మళ్లీ దగ్గరకు చేసుకోవచ్చనే వ్యూహంతో కేసీఆర్ ఉన్నట్టు కీలక నేతలు వ్యాఖ్యానించారు. మరోవైపు పార్టీ సంస్థగతంగా బలోపేతం చేయడంలో భాగంగా గత 4-5 రోజులుగా బీఆర్ఎస్ అధినేత ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఇందుకోసం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, ఉద్యమ సహచరులతో పాటు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీలు, ఇతర ప్రజాప్రతినిధులతో లోతైన చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ భేటీలు, చర్చల సారాంశం ఆధారంగా త్వరలోనే పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు. ఈ మీటింగ్కు సంబంధించి తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.